and Pedavarandari, thank you so much. And Shekhar sir, thank you so much for coming here. And okay, so నేను అంటే చిన్నప్పటి నుంచి మనం చిన్న ఉన్నప్పుడు ఫ్రాంక్గా మాట్లాడితే మనం టీవీ ముందు కూర్చున్నప్పుడు రాజేంద్రుడు గజేంద్రుడు అండ్ యమలీల సో ఇలాంటి సినిమాలు చూస్తూ మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం మన పేరెంట్స్ చూసుకుంటూ సినిమాలు. సో అలా నేను పెరిగిన వాడిని ఈరోజు నేను ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో నేను చేయడం అనేది నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అది నా అదృష్టం. నేను లైఫ్లో నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఈ స్థాయికి ఎదుగుతానని నేను అనుకోలేదు. సో ఎక్కడో గోదారికల్లో చిన్న ఊర్లో సెండర్ కాలనీలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మా డాడీ బొగ్గుబాయిలో పనిచేస్తూ నన్ను పెంచి పెద్ద చేసి అంటే నేను అంటే ఈ స్టేజ్ వరకు రావడానికి కారణం మా డాడీ కూడా. నేను ఏం చేసినా చిన్నప్పటి నుంచి డాన్ బేబీ డ్యాన్స్ డుమ్ డుమ్ డిగాడిగా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే నన్ను ఎంకరేజ్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై డాడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాని తర్వాత మా నాన్న తర్వాత నేను ఇక్కడ నాకు ఇండస్ట్రీలో చాలామంది ఏమంటారంటే ఇవాళ రేపు కంటెంట్ అనేది మార్కెట్, కంటెంట్ ఈజ్ ద మార్కెట్. సో ఇలాంటి టైంలో ఏంటంటే చాలామంది అంటారు ఇప్పటికీ ఏంది సోహెల్ మీద అంత ఖర్చు పెట్టారు అది ఇది అని చెప్పేసి అన్న రోజులు ఉన్నాయి కల్పన మేడంకి. నిజం ఇది. బట్ అయినా కూడా కంటెంట్ని నమ్మి ఒక డైరెక్టర్ గారిని నమ్మి సో ఈ సినిమా చేయడం జరిగింది. సో టాలెంట్ మాత్రమే గుర్తించి ఈ సినిమా చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మా నాన్న తర్వాత నేను ఎవరన్నా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటానంటే ప్రొడ్యూసర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ కల్పన మేడం. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ సార్. నిజంగా అంటే నేను ఎప్పుడు నేను అనుకోలేదు ఇంత పెద్ద ప్రొడక్షన్లో నేను చేస్తానని నేను ఊహించుకోలేదు. సో ఎక్కడో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ సీరియల్స్ చేసుకుంటూ షార్ట్ ఫిలింలు చేసుకుంటూ ఇవన్నీ వేసుకుంటూ నేను స్ట్రగుల్ అయ్యి బిగ్ బాస్కి వెళ్ళి ఒక పేరు సంపాదించుకొని ఆ పేరు సంపాదించుకున్నప్పుడు చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ సోహెల్ అనే వ్యక్తి మా ఇంట్లో వ్యక్తి, మా ఇంట్లో అబ్బాయిలాగా, మా ఇంట్లో ఒక అన్నలాగా, సో ఇంట్లో వ్యక్తిలాగా అని అనుకున్నారు. సో కరెక్ట్ టైంకి అదే టైంకి ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమా వచ్చింది. అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా వచ్చింది నాకు. సో ఇంతకన్నా అదృష్టం ఇంకేం కావాలి నాకు. అండ్ ఈ సినిమా చేస్తున్నప్పుడు ఈ సినిమా ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఈ సినిమా రన్ అయ్యేటప్పుడు ప్లానింగ్ అదంతా ఎంత ముఖ్యమో తెలిసిందే. అలాంటిది మన అచ్చిరెడ్డి సార్ కూడా ఎంత ప్లాన్డ్గా వెల్ ప్లాన్డ్గా అంటే ఈ ప్రొడక్షన్ హౌస్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంత ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఇంతమంది ఉన్నారు అయినా కూడా అనుకున్న టైంలో అనుకున్న రోజుల్లో కరెక్ట్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తొందరగా షూటింగ్ కంప్లీట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ టెక్నీషియన్స్ అండ్ రామ్ ప్రసాద్ సార్ ఇక్కడ రాలేదు. సో సచ్ ఎ గుడ్ కెమెరామ్యాన్, నన్ను ఇంత అందంగా చూపించారు ఒక కమర్షియల్గా, ఒక కమర్షియల్ హీరోగా, అట్ ది సేమ్ టైం ఒక ప్రాపర్ హీరో మెటీరియల్ అని చెప్పేసి చూపించారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ సార్ అండ్ ప్రణవనంద్ సార్ అండ్ కళ్యాణ్ అన్న ఎవ్రీ వన్. చాలా కష్టపడ్డాం అందరం, చాలా అంటే చాలా కష్టపడ్డాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నేను చేసినప్పుడు భయపడ్డాను రాజేంద్ర ప్రసాద్ సార్ స్టార్టింగ్ ఫస్ట్ డే చూసినప్పుడు. అంటే ఆయన కొంచెం యునో కొంచెం జాగ్రత్త ఆయనతో అది ఇది అని చెప్పేసి, బట్ హీఈస్ నాట్ లైక్ దాట్. చాలా అంటే చాలా ఒక చిన్నపిల్లల మనస్తత్వం అయింది. సో వీళ్ళు అలా కాదు ఇలా చేయి ఇలా చేయి అది ఇది అని చెప్పేసి ఆయన కూడా పొద్దున్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు అందరికీ సహకరిస్తూ మనకు షూటింగ్కి సపోర్ట్ చేసుకుంటూ చాలా హ్యాపీగా వెళ్ళాము అందరం. ఒక ఫ్యామిలీ లాగానే అయిపోయింది షూటింగ్ అంతా. సో థ్యాంక్ యూ సో మచ్ టు ప్రతి